ఈరోజు ఉండిలో జరిగిన అవినీతి రాత్రి 9 గంటలకు వీడియో మీరు చూస్తారు. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఆంధ్రాలో ఇలాగ అవినీతి జరుగుతుందని వండర్ అవుతారు. ఒకటే కాదు, ఈరోజు ఉదయం 1 గంటకు హోటల్కి వచ్చి దాడి చేశారు. వాళ్ళందరూ ప్రూఫ్ అయింది జగన్ గ్యాంగ్స్ అని. పోలీసులు పిలిచాం, సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు, ఎఫ్ఐఆర్ రాయలే, మార్నింగ్ వస్తా అని వెళ్ళిపోయారు. 3 వారాల క్రిందట భీమవరంలో అదే గ్యాంగ్ దాడి చేశారు, పోలీసులు పిలిచాం, వచ్చారు, ఎఫ్ఐఆర్ చేయలేదు. అవసరలే, తలుపు తీయద్దు, ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఆర్వో రిటర్నింగ్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డికి కాల్ చేశాను, టెక్స్ట్ పెట్టాను, ద్వివేది గారికి తీయొద్దన్నాను. ఈ అవినీతి ఆపదు, మీరు చూడండి వీడియో ఏమైంది. పర్మిషన్ ఇచ్చారు, అక్కడ దుర్గా ప్రసాద్ అని సబ్ ఇన్స్పెక్టర్ ఘోరంగా కొట్టాడు. నో ఐ సెడ్ జ్యోతి, ఇట్స్ బెటర్ ఇఫ్ వన్ సంబడి ఇస్ అవుట్ సైడ్, యు కెన్ టెల్ నాట్ నో. చూడండి, జబర్దస్త్గా తలుపులు కొట్టడం. ఇప్పుడు పోలీస్ మీద ఒత్తిడి, వాళ్ళ నాన్న మీద ఒత్తిడి, మణికంఠ తాడి, ఇంత ఘోరమా? ఎలక్షన్ కమిషన్ ఉంటుండగా ఈ పోలీసులు దాడేంటి? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ ఎవరు చేస్తున్నారు ఈ దాడి? జగనే డైరెక్ట్గా చేస్తున్నాడా, ఎంపీ చేస్తున్నాడా, ఎమ్మెల్యే చేస్తున్నాడా? పోలీసులు ఎందుకు ఇంత బానిసలయ్యారు చూడండి. ఆకువీడేళ్ళగానే కరెంట్ ఆపేశారు, వేలు వేలు మంది రోడ్ బ్లాక్ చేసి మనకు సపోర్ట్, ఒక్కరికి రూపాయి ఇవ్వకుండా మొత్తం గంట టూర్ చేసాం సీఎం సీఎం అని. ఆ తర్వాత ఇప్పుడు ఉండి వస్తే మీటింగ్ లేదు అటు వెళ్ళిపోండి అన్నాడు ఆ దుర్గా ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్. తిరిగి రావేశారు, పావుగంట పట్టింది, మీటింగ్ లేదు ఇక్కడ అన్నాడు, ఊరు లేదు అన్నాడు, పర్మిషన్ లేదు, మా వెహికల్ సైడ్ చేయించాడు. అంత దుష్టత్వం, ఎంత డబ్బు తింటున్నారు ఇలా ప్రజలారా, గుర్తించండి. ఒక్కడు కూడా జగన్కు ఓటేయకండి, ఒక్కడు కూడా ఫ్యామ్కి ఓటేయకండి. ఇన్ని చితగ బాధారు, మొత్తం వీడియో ఉంటుండగా ఎంత బ్రోటల్గా కొట్టారు ఆయన చూడండి, ఆయన మాటలు వినండి. అంత అన్యాయమా? పోలీసులు దౌర్జన్యం యూత్ మీద. నేను వదిలేనా, పరిగెత్తి పరిగెత్తి వెళ్ళాను, కాపాడాను, మీ కొరకు నేనున్నా. ఈ రాష్ట్రాన్ని మార్చినంత వరకు, ఈ దేశాన్ని మార్చినంత వరకు వాళ్ళ నాన్న రిపోర్ట్, ఆయన మీద ప్రెషర్, ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు తీసుకెళ్ళిపోదామని. 21 ఇయర్స్ ఓల్డ్, నేను రాని డాడీ అని అన్నాడు. వీడియో పెడతాం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి పెడతాం, అరోరాకి, ద్వివేది గారికి పెడుతున్నాం, ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసరు వేణుగోపాల్ రెడ్డికి పెడుతున్నాం, పోలీసులకు పెట్టాం. అది ఎఫ్ఐఆర్లు చేయట్లే, ఇమీడియట్గా సస్పెండ్ చేయించాలి. వచ్చేయండి. Hey, hey, hey.
చూడండి ఎంత అవినీతి. నిద్ర పడుతుందా ఎవరికైనా? మీడియా అంతా దీన్ని ఎక్స్పోజ్ చేయండి. ఎందుకంటే ఏంటి, పోలీస్ బ్రుటాలిటీ. అమెరికాలో అయితే ఆడికి 25 సంవత్సరాలు జైలు శిక్ష, ఆ దుర్గా ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్కి. నా మీటింగ్లోనే కరెంట్లు పీకేసి మీటింగ్ క్యాన్సిల్ చేసేసి అయినా నేను ఆక్కుంటా యూత్ కొరకు వెళ్తే వాళ్ళని నా కళ్ళ ముందు కొట్టడమా? జ్యోతి చూసింది, డ్రైవర్ చూశాడు, మా కోఆర్డినేటర్ యశ్పాదం గారు చూశారు, పోలీస్ సెక్యూరిటీ చూశారు, బౌన్సర్స్ చూశారు, అందరూ చూశారు. ఏంటి దారుణం, ఒకరిని కాదు అనేక మందిని కొట్టారు. ఈయన చెదగొట్టారు, వ్యాన్లో ఎక్కించారు, ఫోన్ లేదన్నారు ముందు, తర్వాత ఫోన్ స్టేషన్లో ఉందన్నారు, అక్కడికక్కడే ఇగిపోతే వదలనంటే అప్పుడు ఫోన్ ఇచ్చారు. ఫోన్లో ఏముంది ప్రూఫ్ మీరు చూడండి, క్లియర్గా కేఏపాల్ రావాలి, కేఏపాల్ రావాలి అన్నాడు, అంతే. సీఎం అవ్వాలి తప్ప ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడదా? ఇంత గుండాయిజమా? ఈ నర్సాపురం రాజులకు కానీ, ఈ నర్సాపురం వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఎవరు చేయిస్తున్నారు ఇది? పోలీసులు ఒక కుక్కలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఇలాగే చేశారు, భీమవరంలో లాఠీచార్జ్ చేశారు. టీవీ 9 వారు అడిగారు, ఇదిగోండి రుజువు, మొత్తం సీసీ కెమెరాలు తీనియండి, ప్రతి ఛానల్ ఏబిఎన్ AP 24/7 ఈటీవీ అన్ని ఛానల్స్, TV5 NTV నీతి నిజాయితీ ఉన్న ప్రతి ఛానల్లో ఓపెన్ చేయండి, సోషల్ మీడియాలో పెట్టండి, ఎక్స్పోజ్ చేయండి. ఆయన సస్పెండ్ అయినంత వరకు, ఎందుకంటే భయపడుతున్నాడు, చంపేస్తారు డాడీ, ఆ నాన్న వచ్చి ఇక్కడ ఉన్నాడు, గ్యాంగ్లు తీసుకొచ్చాడు, తలుపులు కొడుతున్నాడు, స్పేర్ చేయం. నన్ను కొట్టిస్తేటి, నన్ను చంపిస్తేటి ఇంకో వీడియో చూడండి, ఆ వీడియో యాడ్ అవుతుంది దీనికి. ఎంత భయపడాలి, నాన్నతో మాట్లాడుతున్నాడు, న్యాయం చేసేదాకా విడిచిపెట్టినాం. పోలీస్ బ్రుటాలిటీ, ఒక్క పోలీసుకు బుద్ధి చెప్తే తత్మా పోలీసులు అందరూ లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుస్తారు. నా గవర్నమెంట్ వస్తే ఇలాంటిది ఒక్కటి జరగనివ్వను. యాక్షన్ తీసుకోండి, పోస్ట్ చేయండి, సోషల్ మీడియా వైరల్ చేయండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.